రకలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, జమ్మూ కాశ్మీర్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడానికి సమాయత్తమవుతోంది. జమ్మూ కాశ్మీర్లో పూజా పునస్కారం లేకుండా అనాథల్లా పడి ఉన్నటువంటి హిందూ దేవాలయాలన్నిటి యాజమాన్యాన్ని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తీసుకోబోతోంది. వాటి యొక్క నిర్మాణాన్ని, కట్టడాలని కాపాడటము, దానికి కావలసినటువంటి మరమ్మత్తులు చేయించటము, అక్కడ జరగవలసినటువంటి పూజలు, పునస్కారాలు, మిగతా కార్యక్రమాలు జరిగేలా ఏర్పాట్లు చేయటము, ఆ స్థలాలు కబ్జాకి గురి కాకుండా చేసేటటువంటి పనిని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వము చేపట్టబోతోంది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వము ఇలాంటి పని చేస్తే ఏదేదో సెక్యులరిజానికి విరుద్ధము అని చెప్పి మన దేశంలో ఉండేటటువంటి లెఫ్ట్ ఇల్లిబరల్స్ మొగసాలకెక్కి అల్లరి చేయవచ్చును, కానీ ఇది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి, శ్రీనగర్లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు జరగబోతుంది. కాబట్టి ఈ పనికి న్యాయస్థానం ఆమోదం ఉంది, ప్రభుత్వ యంత్రాంగం చేయబోతోంది. న్యాయస్థానము జమ్మూ కాశ్మీర్ మైగ్రెంట్స్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ యాక్ట్, అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి ఉగ్రవాదం వల్ల, వివిధ కారణాల వల్ల తమ స్వయంగా కోరుకోకపోయినా జమ్మూ కాశ్మీర్ని వదలవలసి వచ్చినటువంటి శరణార్థులకు సంబంధించిన, స్థిరాస్తుల రక్షణకు సంబంధించిన ప్రత్యేక చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో భాగంగా హిందూ దేవాలయాలన్నిటికీ మరమ్మతులు చేయాలి, మెయింటెనెన్స్ చేయాలి, వాటి యొక్క పూజా పునస్కారాలు కూడాను ప్రభుత్వము చేయించాలి అని చెప్పి న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఎందుకంటే ఈ చట్టం ప్రకారము ఈ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, మైగ్రెంట్స్కి చెందినటువంటి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, స్థిరాస్తి ఏదైతే ఉందో దానికి ఆ జిల్లా యొక్క డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, అంటే జిల్లా కలెక్టర్ బాధ్యుడవుతాడు. కాబట్టి జిల్లా కలెక్టర్స్ వీటిని ఇప్పుడు బాగు చేయబోతున్నారు. జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకి చెందినటువంటి జస్టిస్ సంజీవ్ కుమార్ ఈ ఆదేశాన్ని జారీ చేశారు. నిజానికి పిటిషనర్స్, కాశ్మీరీ హిందూ పండిట్లు వేసినటువంటి ఒక పిటిషన్కి స్పందిస్తూ ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. శ్రీనగర్లో ఉన్నటువంటి సోనావార్ ప్రాంతంలో ఉన్నటువంటి మందిరము, అదేవిధంగా గాందర్బల్ జిల్లా షేక్ అబ్దుల్లా కుటుంబానికి చెందినటువంటి కంచుకోట గాందర్బల్, ఈసారి ఓడిపోయారు ఆయన, వేరే విషయం. గాందర్బల్ జిల్లాలో, మొత్తము జిల్లాలో ఉన్నటువంటి ఏకైక హిందూ శ్మశానం ఇది కబ్జాకి గురవుతుంది. దీనితో పాటు స్థాపన్ దేవరాజ్ భైరవ్ మందిర్, అదేవిధంగా విదుషి టెంపుల్, ఈ రెండు మందిరాలను కూడా పరిరక్షించాలి. వీటితో పాటు చట్ట ప్రకారము ఉన్నటువంటి అన్ని హిందూ మందిరాలను పరిరక్షించాలి అని చెప్పి న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీనికి ప్రభుత్వ యంత్రాంగం ఆమోదం తెలపటమే కాకుండా చర్యలను కూడా ప్రారంభించింది. నిజానికి ఇప్పటికే కొన్ని మందిరాలు, ముఖ్యంగా ఎక్కువగా భక్తులు వచ్చేటటువంటి ఖీర్ భవానీ టెంపుల్ కావచ్చును, అదేవిధంగా శ్రీనగర్లో శంకరాచార్య పర్వత్ మీద ఉన్నటువంటి శంకరాచార్య మందిరము, ఇటువంటి మందిరాలను ట్రస్టులు నిర్వహిస్తున్నాయి. ఆ ట్రస్టుల ఆధ్వర్యంలో కొన్ని దేవాలయాలు నడుస్తున్నాయి, కానీ చాలా దేవాలయాలు కాశ్మీరులో ఉన్నటువంటి హిందువులు పారిపోవడంతో పూజించేవారు లేక శిథిలమై పడున్నాయి. ఆ తర్వాత అల్లరి పిల్లలు, ఆకతాయిలు, మతోన్మాదులు దాడి చేయటము, అక్కడ ఉన్నటువంటి విగ్రహాలని బద్దలగొట్టడము, కొన్ని కొన్ని దేవాలయాలని శౌచాలయాలుగా ఉపయోగించటము, తరువాత నెమ్మది నెమ్మదిగా దేవాలయ భూములను కబ్జా చేసేసి అక్కడ దుకాణాలు కట్టుకోవడం, ఇళ్ళు కట్టుకోవడం వంటివి చేయటము 1989-90 నుంచి జరుగుతోంది. దానికి ఇప్పుడు అడ్డుకట్ట వేసేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్లో దాదాపు 1842 హిందూ తీర్థక్షేత్రాలు కానీ, మందిరాలు కానీ, అదేవిధంగా గుహలు కానీ, పవిత్ర గుహలు కానీ, పవిత్రమైనటువంటి చారిత్రకమైనటువంటి వృక్షాలు కానీ, ధర్మంతో ఉపాసనతో ముడిపడ్డటువంటి చెట్లు కానీ,
వృక్ష సంపద, సాక్రెడ్ గ్రూవ్స్ అంటారు వీటిని, ఇవి ఉన్నాయి. వీటన్నిటినీ పరిరక్షించేందుకు ఇప్పుడు ప్రభుత్వము న్యాయస్థానపు ఆదేశాల ఆధారంగా ముందుకొచ్చింది. ఇప్పటికే ప్రభుత్వము కొన్ని దేవాలయాల మరమ్మతుల్ని ఆల్రెడీ చేపట్టింది. అందులో చారిత్రకమైనటువంటి రఘునాథ్ టెంపుల్, ఇది 1835 మహారాజా గులాబ్ సింగ్ నిర్మించినటువంటిది, జీలం నది ఒడ్డున ఉంది. అదేవిధంగా ఇది శ్రీనగర్లో ఉంది. ఇవి కాక శీతల్నాథ్ మందిరం ఒకటి ఉంది. అదేవిధంగా ఫతేకడల్ సఫాకడల్లో ఉన్నటువంటి రఘునాథ మందిర్, దాంతోపాటు ఇందర్నాథ్ టెంపుల్, ఇది అనంతనాగ్లో ఉంది. షోపయాలో ఉన్నటువంటి మరొక టెంపుల్, తర్వాత 700 పురాతనమైనటువంటి మంగళేశ్వర్ టెంపుల్. వీటన్నిటినీ కూడా ఇప్పటికే ప్రభుత్వము పునరుద్ధరిస్తోంది. ఎందుకంటే అవి పెద్ద దేవాలయాలు, వాటికి భక్తుల రాకపోక ఉంది, తీర్థయాత్రికులు ఏడాదికి ఒకసారి రావడం అది జరుగుతుంది. కాబట్టి వీటికి సంబంధించిన మరమ్మతులు ఇప్పటికే చేపట్టడం జరిగింది. అయితే ఇవి కాకుండా ఉన్నటువంటి ఈ 1842 దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ మరమ్మతులు నిర్వహించటము, రక్షణ కల్పించటము, భద్రత కల్పించటము, వాటిలో నిత్య పూజలు జరిగే ఏర్పాట్లు చేయటము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వము ఇవన్నీ ఇంకా చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. శ్రీనగర్లోనే గణపతి ఆర్ టెంపుల్ కూడా ఉంది, దానిని కూడాను మరమ్మతు చేశారు. గణపతి ఆర్ టెంపుల్ శ్రీనగర్కి వెళ్ళిన చాలామంది వెళ్తుంటారు. శ్రీనగర్లోనే ఒక 123 హిందూ దేవాలయాలు ఉన్నాయి. వీటిలో చాలా దేవాలయాలు విధ్వంసమైపోయినాయి. వాటన్నిటి పునర్నిర్మాణము చేపట్టాలి, వాటి సంరక్షణ జరగాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇప్పుడు ఇవన్నీ కూడాను నిర్మాణం జరుగుతాయి. దీనితో పాటు ముఖ్యమైనటువంటి మరొక అంశము, అక్కడ పూజ చేసేవాళ్ళు ఎవరున్నారు? జమ్మూ కాశ్మీర్లో ఒక 800-900 కశ్మీరీ హిందూ పండిత్ కుటుంబాలు ఇంత జరిగినా కూడాను కశ్మీర్ని వదలలేదు. అదే కాకుండా చాలామంది ఉద్యోగ నిమిత్తం వేరే వేరే సెంట్రల్ గవర్నమెంట్లో, తర్వాత ప్రైవేట్ రంగంలో పనిచేసేటటువంటి హిందువులు ఉన్నారు. వాళ్ళందరూ కూడాను ఈ దేవాలయాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి కల్పించాలి. ఇది ప్రభుత్వం యొక్క కర్తవ్యం. కశ్మీరీ హిందూ పండిట్లు ఎప్పుడు తిరిగి వస్తారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. అయితే కశ్మీరీ హిందూ పండిట్ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో 1990 ఆ ప్రాంతంలో కశ్మీర్ను వీడిన తర్వాత వాళ్ళు ఢిల్లీలో, జైపూర్లో, హైదరాబాద్లో కూడా 2000 దాకా ఉన్నారు. వ్యాపారాలు, వాణిజ్యాలు చేసి చదివి ఇక్కడ బాగా డబ్బు సంపాదిస్తున్నారు. కాబట్టి మళ్ళీ కశ్మీర్కు వెళ్ళాలి అన్నటువంటి ఎమోషనల్ మాటలైతే మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడొచ్చే ఆదాయాన్ని వదులుకుని వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. చాలామంది అమెరికాకి వెళ్ళినటువంటి భారతీయులు, భారతదేశం అంటే ప్రేమ ఉంటుంది కానీ అక్కడున్న పౌరసత్వాన్ని వాటిని వదులుకుని, అక్కడున్నటువంటి సదుపాయాలని వదులుకుని ఇండియాకి రానట్టుగానే కశ్మీరీ హిందువులు కూడా ఈరోజు ఢిల్లీలో, జైపూర్లో, హైదరాబాద్లో, బెంగళూరులో ఉండడానికి ఇష్టపడుతున్నారే తప్ప మళ్ళీ కశ్మీర్కు వెళ్ళడానికి సిద్ధం కావడం లేదు. ఒకటి భద్రతాపరమైనటువంటి కారణాలు, రెండు ఉపాధిపరమైనటువంటి అవకాశాలు లేవు. కేవలము తమ ఇళ్ళని పునరుద్ధరించుకుని సమ్మర్కి ఒక టూరిస్ట్ లాగా వెళ్తే బాగుంటుందన్నటువంటి ధోరణిలో కశ్మీరీ హిందూ పండితులు ఉన్నారు. ఈ వాతావరణం మారితే తప్ప కశ్మీరీలు సీరియస్గా మళ్ళీ తమ సొంత గ్రామాలకు వెళ్ళడం జరగదు. అది వెళ్ళడం జరగనంత వరకు కశ్మీరీ హిందూ పండితులు హడావిడైతే చేస్తుంటారు, మమ్మల్ని పంపించాలి, మా ఇళ్ళు కట్టించాలి, ఇవన్నీ అంటుంటారు, కానీ వెళ్ళడానికి సిద్ధపడరు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఆర్థికంగా చాలా స్థిరమైనటువంటి ఆదాయాలు ఉండి జీవితంలో చాలా పైకి రావడం జరిగింది. కాబట్టి వాళ్ళకి అక్కడికి వెళ్ళడానికి ఈరోజు సిద్ధంగా లేరు. కాబట్టి వేరే వేరే చోట నుంచి హిందువులు వెళ్ళడం ద్వారా మాత్రమే ఈరోజు కశ్మీర్లో హిందూ జనాభాని పెంచడానికి వీలవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని కూడా నొక్కండి.